हाय नमस्ते मे हरिबाबू टापिक इदंडी संगति मुख्यंगा परिस्थितुलु चूस्तूने उन्नाम वातावरण परिस्थितुलु कोंतकालं मिर्ची मरी मिर्ची पंट संबंधी अयिते बागा एफेक्ट तुफान प्रकटिंचडं जरिगिंदि एंडि भारी तुफानलु నిన్న ఇవాల 6వ తారీఖు దాకా 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా తుఫాను ప్రభావం ముంచుకొస్తాను ముప్పు ఆంధ్ర వైపు అని చెప్పేసి ఐఎండి ప్రకటించింది. మరోపక్క చూస్తే అటు జూన్ నెల కానించి కూడా వర్షాలు లేక పంట మిర్చి పంటకైతే బాగా ఎఫెక్ట్ అయితే ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే మిర్చి పండిచే రైతు సోదరులకైతే మొక్క నాటిన కానించి కూడా అటు డ్యాముల్లో నీళ్లు లేక టైంకి వర్షాలు లేక ఒకటే రెండు చోట్ల అక్కడక్కడ చిరుజల్లులు తెప్పితే సరైన వర్షాలు లేక రైసోదలు అయితే చాలా ఇబ్బంది పడ్డారండి. ఒక మాటలో చెప్పాలంటే మొక్క నాటిన కానించి కూడా కొంత పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత నీళ్లు లేక పంట ఎండిపోతుంటే నీళ్లు కొని నీళ్ళ ట్యాంకుల ద్వారా ఇలా మొక్కలకు కూడా వాడటం జరిగిందండి. మనకందరికీ తెలిసిన విషయం ఇది. ఎంతో ఖర్చుతో కూడిన పని. ఆ ఖర్చుతో కూడిన పని కూడా ఒక చిన్న పిల్లల్ని చూసుకుంటూ వచ్చిన మిర్చి పంటని చూస్తే అలా ఉంటే ఇంకొక పక్క వైరస్ భారీగా కొన్ని ఏరియాల్లో అయితే వైరస్ అనేది రైతు సోదరులు అయితే అతలాకుతలం చేసిందండి. కొంతమంది రైతు సోదరులు పెట్టుబడి పెట్టిన భారీగా పెట్టుబడి పెట్టి ఈ మొక్కలు అనేది వైరస్ తట్టుకోలేక ఇంకా పెట్టుబడి పెట్టే స్తోమత లేక కొంత పంటను కూడా దున్నేయటం కూడా మనం చూసాము. వీడియోలలో చూపించడం కూడా జరిగింది, టీవీలలో చెప్పడం కూడా జరిగింది. ఎన్ని మందులు కొట్టినా కూడా వైరస్ అనేది కంట్రోల్ కాక చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా ఆర్థికంగా దెబ్బతిన్నాం అని చెప్పి కూడా రైతుల్లో నేను ఫోన్ చేసి కొన్ని అటు ప్రకాశం పల్నాడు కర్నూలు వైపు రైతులకు ఫోన్ చేసినప్పుడు పంట పరిస్థితులు ఏందండి ఎలా ఉందంటే ఒక పక్క నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామండి, మరో పక్క చూస్తే ఈ వైరస్ కొంత పెట్టుబడి పెట్టినా ఈ పంట మిర్చి పంట కోలుకునే పరిస్థితి లేదు. అందుకని ఇంకా పెట్టే స్తోమత లేక దున్నేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. చాలా బాధాకరం విషయం అండి అది. ఏదైనా అదే సొంత పొలం వెళ్ళైతే కొంతమేర పర్వాలేదు, కానీ మరీ కౌలుకు తీసుకున్న రైతులైతే అటు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఏదైనా ఆ పక్క చూస్తే అతివృష్టి, ఓ పక్క మరొక పక్క అనావృష్టి, తీరా ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని తీరా పంట చేతికి వస్తుంది అనే టైంలో ఈ తుఫాన్ ఒకటి. ఈ తుఫాన్ అనేది ఐఎండి ప్రకటించటం వాతావరణ శాఖ భారీ తుఫాన్ అండి. ముంచుకొస్తున్న ముప్పు ఆంధ్ర వైపు విపరీతంగా ఉంటుంది అన్ని జిల్లాలకి. అటు రాయలసీమ కానించి ఇటు శ్రీకాకుళం వైపు దాకా భారీ వర్షాలు అన్ని జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు గాలులతో కూడింది అని చెప్పడం జరిగింది. మిర్చి పంట కోతలకు వచ్చే టైం అండి. బాగా పూత ద్వారా మనదాకా వైరస్ తట్టుకొని నీళ్లు లేక నీళ్లు తట్టుకొని ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకొని భారీగా పండించుకొని తీర చేతికి వచ్చే టైంలో ఈ తుఫాన్ చెప్పడం వల్ల రైతు సోదరులు అయితే చాలా భారీగా నష్టపోవటం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రకటించారండి, మీ పంటలు ఏవైనా సరే కోసిన పంటల్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోండి, చాలా లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మనకు తెలిసిన వరకు ఈ మిర్చి పంట అనేది చెట్ల మీద పంట ఎట్లా మనం తుఫాను కారణంగా సేవ్ చేయలేకపోయినా కొంత అటు కర్నూలు వైపు రైతు సోదరులు కర్నూలు వైపు నంద్యాల వైపు కొన్ని ఇటు ప్రకాశం కొద్దిగా పల్నాడు వైపు అయితే కొంతమంది రైతు సోదరులు అయితే మిర్చి పంట కోయటం జరిగిందండి. ఈ కోసిన పంటని తగు జాగ్రత్తగా మనం ఎండబెట్టే కార్యక్రమంలో తగు జాగ్రత్తలో తీసుకోవాలని చెప్పేసి సూచనలు అయితే చెప్తున్నాను. ఏదైనా కొంతవరకైనా కాపాడుకోవచ్చు. విపత్తు అనేది ఎవరు కూడా మనం చేయగలిగిందేం లేదు. విపత్తు వచ్చినప్పుడు కాకపోతే భారీ తుఫాన్ అని చెప్పటం వాతావరణ శాఖ ఇది చెప్పటం వల్ల నష్టపోయే అవకాశాలు ఉండే భారీగా రైతు సోదరులు అయితే ఇప్పుడు దాకా ఎన్నో కష్టాలు పడి పండించి
తీరా తినే టైంలో అనేది ఇట్లా విపత్తు అనేది రావడం చాలా బాధాకర విషయం కానీ కొంతవరకు కోసిన పంటని మనం సేవ్ చేసుకుంటే కొంతలో కొంత ఏందంటే విపత్తు అనేది ఆపలేము ఒక పక్క చూస్తేనే అలా జరిగింది ఎండలు తీవ్రంగా ఉండి నీళ్లు లేక ఒక పక్క చూస్తేనే వైరస్ ఒక పక్క చూస్తేనే ఎప్పుడు కూడా డిసెంబర్ అనేది సహజంగా తుఫాన్లు తగులుతూనే ఉంటాయి ఈ తుఫాన్లు తట్టుకొని అనేది పెట్టుబడి విషయానికి వస్తే ఎందుకంటే మిర్చి సంబంధించి భారీ పెట్టుబడులకి దారి తీస్తుంది కాబట్టి ఏదైనా ఇట్టి తుఫాన్లనే రావటం వల్ల భారీగా నష్టం జరిగే అవకాశం ఉండే కాబట్టి కొంతమేర మనకి కోసిన పంటని తగు జాగ్రత్తలు తీసుకొని పట్టలు తారబాల పట్టల దగ్గర ఉంచుకొని కొంతవరకైతే కాపాడగలుగుతారని చెప్పేసి చిన్న సూచనలు అయితే ఇవ్వటం జరుగుతుందండి ఇదండి ఈ రోజు అయితే ఏదైనా పంట నష్టం అనేది విపరీతమైన ఎందుకంటే ఇవాల నుంచి స్టార్ట్ అయ్యి రేపు ఎల్లుండి అటు నెల్లూరు నుంచి మచిలీపట్నం దాకా తీరం దాటే అవకాశాలు విపరీతంగా దాటేటప్పుడు విపరీతమైన గాలులు 80 నుంచి 100 పైన గాలులు దోల్తాయి అటు గాలులు దోలినా మిర్చి పంటకి భారీ నష్టమేనండి అటు పోత రాలిపోయి ఉన్న పంట కూడా కాపు కూడా తరిస్తే తాలయ్యే ప్రమాదం ఉంది తాలైతే భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది ఐదు అట్టుకున్న తర్వాత మొక్క వాలిపోతే గాలులకి ఇంకా ప్రమాదం ఏదైనా తొందరగా నష్టం కాబట్టి కొంతవరకు కోసిన పంటని కాపాడుకోగలుగుతారని చెప్పేసి రైతుకి చిన్న సూచనలు అయితే ఇవ్వగలుగుతున్నానండి ఇది పెద్ద టాపిక్ ఏం కాదు నాకు తెలిసిన సమాచారం అందుకని చెప్పి 2వ తారీఖు నుంచి 6వ తారీఖు మంగళవారం బుధవారం దాకా భారీ వర్షాలు అయితే చెప్పడం జరిగింది ఏదైనా ఈ ముప్పు తప్పితే కొంత రైతులు అయితే సేవ్ జోన్లోకి వెళ్ళిపోతారు పంట దిగుబడి వచ్చే టైం పంట పెట్టుబడి పెట్టినది కూడా మన కళ్ళెదురంగా కనబడే టైం అండి సరే ఏదైనా మనం విపత్తుని ఆపలేము చేయగలిగిందేం లేదు కొంతవరకు అయితే కాపాడగలుగుతారని చెప్పేసి నా సలహాలు సూచనలు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇంకా ఇట్లాంటి అప్డేట్లు మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న రైతు సోదరులు కానీ ఇంకా పాత రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మాత్రం లైక్ చేయండి కొంతమంది రైతు సోదరులు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకపోవటం వల్ల మన వీడియో ముందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది రైతు సోదరులకి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి అటు మార్కెట్ ధరల గురించి కానీ మార్కెట్ సరుకులు ఎలా వస్తున్నాయి ఏ క్వాలిటీలకు ఏ ధర పలుకుతుంది పంట పరిస్థితి ఎలా ఉంది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి మన ఛానల్కి సెలవంటూ ఉండదు ప్రతిరోజు కూడా మీకు మార్కెట్ పెరిగినా తగ్గినా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎంతో ఉపయోగపడుతుందండి మీ కాడ ఉన్న స్టాకులు కానీ మీ కాడ ఉన్న మిర్చి పంట కానీ అమ్ముకోవటానికి కానీ మంచి దోహదపడుతుంది మన ఛానల్ అనేది రేపు సోమవారం సరుకులు ఎలా ఉన్నాయి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ అండి.